हाई फ्रेंड्स, वेलकम बैक टू अम्मलूस किचन अंडी। नेनु मी सुनीता। ई रोजु मनमु अंटे अम्मवारी ई रोजु दुर्गादेवी अवतारमु मरियु महानवमि अवतारम कूडा ई रोजेनंडि विजयवाड ప్రకారము మనకి। సో అమ్మవారికి ఈరోజు మనం 24/10/2020 ఆశ్వేష శుద్ధ నవమి కూడా ఈరోజు ఉంటుంది ఈవినింగ్కి। సో దానివల్ల 24/10/2020 మన మహిషాసుర మర్దిని దేవి అవతారం కూడా అమ్మవారిని ప్రార్థించాలి। కలర్ మనం మెరూన్ అండి, ఈరోజు మెరూన్ కలర్లో అమ్మవారిని మనం వస్త్రాలతో అలంకరించి పూజించుకోవాలి। అమ్మవారి యొక్క 9 రూపాల్లో మహిషాసుర మర్దిని దేవి అత్యంత భయంకరమైన రూపమండి। అంటే సద్గుణాలను రక్షించడానికి మరియు దుర్మార్గులను శిక్షించడానికి తల్లి దేవత ఆశ్వయుజ నవమిలో మహిషాసుర మర్దినిగా మనకు కనిపిస్తారు। ఈ ప్రత్యేక రోజున విజయానికి చిహ్నంగా మారనవమిగా జరుపుకుంటారు। అమ్మవారు మనకి సింహాని తన ఆసనంగా చేసుకుని కనిపిస్తారండి। ఈ రోజు అన్ని ఆయుధాలతో అమర్చబడి ఆమెలో అన్ని దేవతల శక్తులతో వ్యక్తమవుతూ ఉంటుంది ఈ రోజు అమ్మవారు। మహిషాసురుని రాక్షసుని చంపడం వల్ల మనకి అమ్మవారు మహిషాసుని మర్దిని అవతారంలో ఈ రోజు సాక్షాత్కరిస్తారు। ఈ రోజు మహిషాసుని మర్దిని అమ్మవారిని పూజించడం వల్ల శత్రువుల నుంచి భయాన్ని తర్వాత విజయాన్ని మనం సాధించడానికి ఈ రోజు అమ్మవారి మనకు దోహదపడతారండి। ఆమెను ప్రార్థించడం వల్ల అన్ని దేవతలను ఆరాధించిన ఫలితం మనకి ఈ రోజు లభిస్తుంది। చండీ సప్తసతి మనం ఈ రోజు పఠనం చేయాలి, కుంకుమ పూజ చేయాలండి। అమ్మవారికి మనము ఓం ఐం హీం శ్రీ శ్రీ సర్వ సమ్మోహనాయ స్వాహ అని 108 సార్లు అమ్మవారి మంత్రాన్ని జపించాలి। తర్వాత అమ్మవారి స్తోత్రాలు అమ్మవారి పట్టణాలు చేసుకోవాలండి। విజయవాడలో ఈరోజు 2 అవతారాలు అమ్మవారికి ఈరోజునే వేస్తారండి। మహిషాసుర స్తోత్రాలు పఠనం చేసుకోవాలి అమ్మవారి అమ్మవారి పట్టణంలోనే ఈరోజు వీలైనంత సమయాన్ని గడపాలి। తర్వాత అమ్మవారికి మనం బెల్లపు గారెలు, తర్వాత పులిహార, పాకం గారెలు, వడపప్పు, పానకము, చలివిడి అన్నీ అమ్మవారికి మనం సమర్పించాలండి। మహానేవేద్యం పెట్టుకోవచ్చు। పేరాలు కూడా అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా పెట్టాలండి। మనం అమ్మవారిని తర్వాత వీడియోలో మనం విజయదశమి గురించి లాస్ట్ వీడియో తెలుసుకుందామండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్।